ఈ ఖరీఫ్లో వేసిన పత్తి పైరు వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉధృతి పెరిగింది. ముఖ్యంగా తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. ప్రస్తుతం పత్తి పంట పూత కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాల్లో తెగుళ్ల ఉధృతి పెరిగింది. చాలా చోట్ల కాయకుళ్ళు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాయదశలో ఉన్నప్పుడు వర్షాలు పడితే అనేక రకాల శిలీంధ్రాలు ఆశించి కాయలు కుళ్లిపోతాయి. పురుగుల వల్ల ఏర్పడిన రంధ్రాల ద్వారా శిలీంధ్రాలు కాయలోకి ప్రవేశించి తెగులును కలుగజేస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం అక్కడక్కడా కురుస్తున్న వర్షాల కారణంగా పత్తిలో పోషకాల లోపం ఏర్పడి వడలిపోతున్నాయి. మరోవైపు ఆకుమచ్చ తెగులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. పత్తి పంటను ముఖ్యంగా ఆశించే తెగుళ్లలో చూసుకున్నట్లయితే వడలు తెగులు, అదేవిధంగా కాయకుళ్ళు తెగులు, అదేవిధంగా ఆకుమచ్చ తెగులు. వడలు తెగులు యొక్క లక్షణాలను చూసుకున్నట్లయితే ఈ తెగులు మనకు మొలక దశ నుంచి పుష్పించే దశ వరకు ఆశించే ఆస్కారం ఉన్నది. ఈ తెగులు ఆశించినప్పుడు మొదటగా ఆకులనేటివి వడలిపోవడం జరుగుతుంది. అలా వడిలిపోయిన ఆకులు పసుపు రంగుకు మారి తర్వాత ఎండిపోయి రాలిపోతాయి. ఈ ఆకులు రాలడం అనేది మొక్క యొక్క కింది భాగం నుంచి మొదటగా ఆకులు రాలడం, తర్వాత పై ఆకులు రాలడం మనం ఈ తెగులు ఆశించినప్పుడు గమనించవచ్చు. మబ్బులతో కూడిన వర్షపు వాతావరణము, నేలలో తేమ శాతం ఎక్కువగా ఉండడము ఈ తెగుళ్ళ యొక్క ఉధృతికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు. పొలంలో మనం ఈ తెగుళ్ళను గమనించినట్లయితే దీని నివారణకు కార్బెండిజమ్ 1 గ్రాము లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు ఈ రెండింటిలో ఏదైనా ఒక మందును లీటర్ నీటికి కలుపుకొని ఈ తెగులు సోకిన మొక్కల యొక్క వేర్లు తడిచే విధంగా మొదళ్ల దగ్గర ఈ మిశ్రమాన్ని పోయాలి. రైతులు సాధారణంగా పత్తి పంటను సాగు చేసుకునే రైతులు మనకు చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నేల ద్వారా వ్యాపించే తెగులు కాబట్టి విత్తనం కొన్న తర్వాత విత్తే ముందు ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధిని పాటించాలి. అదేవిధంగా పంట మార్పిడి కూడా చాలా అవసరము. పత్తి పంటను ఆశించే ఇంకొక ముఖ్యమైన తెగులు ఆకుమచ్చ తెగులు. ఈ ఆకుమచ్చ తెగులు ఆశించినప్పుడు ఆకులపైన గుండ్రటి వలయాకారపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఒకదానితోటి ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. ఈ తెగుళ్ళు గాలి ద్వారా వ్యాపిస్తుంది. అదేవిధంగా మనకు మబ్బులతోటి కూడిన వర్షపు వాతావరణం ఈ తెగుళ్ళ యొక్క ఉధృతికి అనుకూలమైన వాతావరణ పరిస్థితి. ఈ తెగులు ఆశించినప్పుడు మనము ప్రొపికోనజోల్ లీటర్ నీటికి 1 ml లేదా హెక్సాకోనజోల్ లీటర్ నీటికి 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఉధృతిని బట్టి వారం నుంచి 10 రోజులలోపు 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా పత్తి పంటను ఆశించే ముఖ్యమైన తెగులు కాయకుళ్ళు తెగులు. పత్తి పంట కాయలు ఏర్పడే దశలో వర్షపాతం సంభవించినట్లయితే ఈ కాయకుళ్ళు తెగులు అనేది వచ్చి మనకు నష్టాన్ని కలగజేసే ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముందు జాగ్రత్తగా దీని గురించి తెలుసుకొని నివారణ చర్యలు తీసుకోవాలి. మొదటగా ఈ తెగులు ఆశించినప్పుడు మన కాయల మీద ఏదైతే పురుగుల వల్ల లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల గాయాలు ఏర్పడిన చోట ఈ శిలీంధ్రాలు అదేవిధంగా బ్యాక్టీరియా ఈ గాయాల దగ్గర చేరి ఈ తెగులను కలగజేస్తుంది. ఈ తెగులు సోకిన కాయలను మనము చీల్చి చూస్తే లోపల ఎరుపు రంగుకు మారి ఉంటుంది. ఈ తెగులు వర్షంతో కూడిన మబ్బులతోటి కూడిన వర్షపు వాతావరణంలో ఎక్కువగా వస్తుంది కాబట్టి దీని నివారణకు ప్లాంటామైసిన్ లేదా పౌషామైసిన్ 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే వారం నుంచి 10 రోజుల వ్యవధిలో ఉధృతిని బట్టి 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయకుళ్ళు తెగులను సమర్థవంతంగా నివారించవచ్చును.